మామూలు కాదు. ఎందుకంటే ఇది గోదావరి జిల్లాలో పెట్టవలసిన వేదిక ఇది. అందరు రైతులు అక్కడ, ఎక్కువ రైతువారి ఉంటుంది. విశాఖపట్నాన్ని ఈ కార్యక్రమం జరగడం నేను విశాఖపట్నం సందర్శించడం వ్యవసాయం మీద ఉన్న మక్కువతో ఈరోజంతా ఈ కార్యక్రమం దగ్గరే చూస్తూ కూర్చున్నాం. మరి మంచి కార్యక్రమం. రైతుకి సంఘం లేకే రైతు ఏ రైతైనా వృద్ధి చెందలేకపోతున్నారు. వారు ఉత్పత్తి చేసే వస్తువుని మార్కెట్లో గిట్టుబాటు ధరకు అమ్ముకోలేకపోతున్నారు రైతు. మరి ఒక కొబ్బరికాయ కానీ మామిడికాయ కానీ ధాన్యం కానీ, ఇందాక ధాన్యం గురించి చెప్పారు, తూకాల గురించి అదిని, ప్రతి వస్తువు అమ్మకంలోనూ కూడా రైతు తన గిట్టుబాటు ధరను దక్కించుకోలేకపోతున్నాడు. మరి గవర్నమెంట్ ఆ పంట మీద సబ్సిడీ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. అంతైనా ఒక కొబ్బరికాయ మనం అమ్మితే 8 రూపాయలు మనం అమ్ముతున్నాం, అదే మార్కెట్లో కొత్తలోకి 20-25 రూపాయలు దాకా కొబ్బరికాయ మనం అమ్ముతున్నారు. ఈ మధ్యవర్తిత్వం తగ్గాలంటే మరి పెద్దలు చెప్పినట్లు మనలో రైతులే మనం పండించే వస్తువుని అందరూ మార్కెట్ చేయలేం, కానీ కొంతమంది ఏకమై కానీ కొంతమంది మరి రైతువారి ప్రోత్సాహంతో వారు వారికి వారి వస్తువుకి మార్కెటింగ్ కల్పించడానికి ఈ సంఘం కృషి చేయగలదని. అలాగే మరి మా గోదావరి జిల్లా రాజమండ్రి, తణుకు లాంటి ప్రాంతాల్లో కూడా వీరు ఇటువంటి సభ జరపగలరని ఆశిస్తూ, మరి మీకు ఇందాక ధాన్యం గురించి కొబ్బరి గురించి చెప్పాం, నేను 10 లక్షల కోళ్ళ రైతుని, రోజు 8 లక్షల కోళ్ళు గుడ్లు మార్కెటింగ్కి ఇస్తున్నాం మేము. వారు అమాంతంగా మనంతా కలకత్తా, వెస్ట్ బెంగాల్ అంతా రవాణాకే ఇస్తాం మేము. మరి వారు రోజు రోజుకి రేటు చీనింపజేస్తా, మధ్యవర్తి దళారీ ఎక్కువగానే మా వ్యాపారంలో ఉంది. మరి ఒక బాయిల్డ్ ఎగ్ మనం ఎక్కడైనా కొనాలంటే 20 రూపాయలు వేస్తారు. మాకు వేళ ప్రస్తుతం రేట్ అయితే 3-4 మయన్ అవుతుంది. అందుకని మనం ఉత్పత్తిదారులమే, కొంతమంది వినియోగదారుడికి అందించేలాగానా చేయగలిగినట్టయితే రైతు పండించి ప్రతి వస్తువుకి రేటు వద్దని గ్రహిస్తూ ఈ కార్యక్రమం జరిపిన పెద్దలందరికీ, వ్యవసాయ శాస్త్రవేత్తల లాంటి రైతులందరికీ నమస్కారాలు తెలుపుతూ, గోవుని నాకు 28 గోవులు ఉన్నాయి మాకు, వాటిని ఇంకా వాటికి వచ్చిన పిల్లల్ని మనం మళ్ళీ ఎవరైనా గోవుల్ని పెంచుకుందామంటే వారికి ఇచ్చేయవలసి వస్తుంది. మా ప్రాంతంలోనేమో కూలీల సమస్య ఎక్కువగా ఉంది. మరి ఈ ఉత్తరాంధ్రలో విశాఖపట్నం దాటిన కానించి ఈ 2 జిల్లాలో విజయనగరం, శ్రీకాకుళం రైతువారి ఎక్కువగాక వారు పండించిన వస్తువులకి వారే స్వయంగా మార్కెటింగ్, కొంతమంది ఎక్కువగా మార్కెటింగ్ చేసుకోగానే పండించటకు మీ ఈ సదస్సు ఉపయోగపడగలదని ఆశిస్తూ
ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతుంటూ సెలవు. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.